పేపర్లో పెట్టుకున్న వారిని మనం పిల్లలు మనసులోనే అలాగే నిలుపుకుంటాం. అలాంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు కమ్మ సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారం. పేరు వారు వెంకటేశ్వరరావు గారు 1 అవర్ నాతో ఉన్నాయని చెప్తున్నారు. వారు ఒకటే మాటలో చాలా విషయాలు చెప్పిండు. నా గురించి మీకు కొత్త కాదు, 2 మాటలు చెప్పుతా. ఒకటి, ఈ పార్లమెంట్ పరిధిలో మనకు అనిపిస్తుంది కూకడిపల్లి కనబడుతుంది, పెద్ద పెద్ద డెవలప్డ్ కాలనీస్ కనబడుతుంది, కానీ చాలా బ్యాడ్ షేప్లో ఉన్నటువంటి ప్రాంతం ఉంది. 900 పైచలకు బస్తీలతో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అనేక రకాల బాధలు పడుతున్న జనం ఉన్నటువంటి ప్రాంతం ఈ మల్కాయి ప్రాంతం. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ, నేను దాని గురించి ఇప్పుడు కామెంట్ చేయను, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంకా ఢిల్లీలో కొట్లాడి తెచ్చేది కూడా ఏమి లేదు కాబట్టి మొన్నదాకా మనం వేసాం. ఇక్కడ రావాలని చెప్పే క్రమంలో జిహెచ్ఎంసీ పరిధిలో గొప్ప ఆశీర్వాదం దొరికింది కేసీఆర్ గారు. ఇప్పుడేమో ఆ అవకాశం లేదు కాబట్టి ఓట్లు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే, సరే కేసీఆర్ గారి కోపంతో రూరల్ ఏరియాలోనేమో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాడు. ఆయన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, అవన్నీ ఇప్పుడు ఎవరు గుర్తుకుండలేవు. ఇక వారి గురించి నేను కామెంట్ చేయను. వారు గెలిచి రేపు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి వారి సహకారంతో తెలంగాణ డెవలప్ అయ్యే క్వశ్చన్ ఎరైజ్ కాదు. కాబట్టి ఇవాళ దేశమంతా కూడా మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి దోషంగా, దానికి కారణాలు అనేకం ఉన్నాయి, దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు వీరు టాక్సేషన్ డిపార్ట్మెంట్ కొంచెం సంబంధం ఉంది కాబట్టి, జిఎస్టీ దాంట్లో ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్, లండన్ లాంటి ఆ దేశాల మీద వస్తుండే బీద దేశంగా ఉండే. ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బు వస్తే తప్ప, వాళ్ళ ముందు మోకరిల్లితే తప్ప డెవలప్ కాలేటువంటి భావన కూడా ఉండే. మన మీద కూడా ఆరోపణలు ఉండే, మీకు ఐడియా ఉండాలి. ప్రపంచ బ్యాంక్ జీతగాడు, ప్రపంచ బ్యాంక్ జీతగాడు. కానీ ఈ 10 ఏళ్లలో ఈ ప్రపంచ బ్యాంకు నిబంధనలు లేవు, ఏషియన్ డెవలప్మెంటు కండిషన్స్ లేవు. ఇవాళ ఎవరికి చేయి చాపకుండా మనది మనం డెవలప్ అవడమే కాకుండా 11వ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఇలా 5వ ఆర్థిక వ్యవస్థ కలిగింది. నేను ఈ మధ్య చూస్తూ ఉన్నారు, జపాన్ లాంటి, అమెరికా లాంటి దేశాలనే కరోనా తర్వాత రెసిషన్ వచ్చింది. రెసిషన్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా కొంత గ్రోత్ను మూడగట్టుకొని ఇవాళ అంత స్థాయికి ఎదిగింది. వాళ్ళు అంటున్న మాట ఏంటి, నా దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి బయటపడేయగలిగినా
రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ ఎదగబోతుంది అంటున్నాడు ఆయన. దానికి నాకు ఒకటి ఏమంటుంది. రెండవది ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా లాంటి దేశం చులకన బాగుండే. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆడికి పోయినప్పుడు ఎట్లా అవ్వమని పరిచయంలో మీరు చూసి, మనిషి అందులో ముఖ్యంగా మనం రెస్పెక్ట్ని బాగా కోరుకుంటాం. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అక్కడ ఎయిర్పోర్ట్లో అవమానం జరిగింది. మనం నిరసన చెప్తే పట్టించుకోలేదు. ఇంతేందుకు మోడీ గారు కూడా వీసా రిజెక్ట్ చేశారు. మోడీ గారికి వీసా రిజెక్ట్ చేశారు. అట్లాంటి అమెరికా మోడీ గారిని అమెరికాలో రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్ అని చెప్పారు. స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్, జనరల్గా గ్లోబల్ పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ ఎవరని చెప్పి తీస్తూ ఉంటాం. ఎప్పుడు అమెరికానే ఉండేది, లేకపోతే బ్రిటన్ ఉండేది, కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే మోడీ అనేటువంటి పేరు వచ్చింది. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, మన పిల్లలు అక్కడ చిక్కుపడిపోయారు. క్షణాల మీద మాట్లాడి, ఇద్దరి అధ్యక్షతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని పేరెంట్స్కి అప్పచెప్పిన ఘనత కూడా ఉంటుంది. యుద్ధం మొదలైన తర్వాత దయాదాక్షిణ్యం ఉండదు, కానీ చేశాడు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఎప్పుడు మనం వింటూ ఉండేది పేపర్లలో వాజ్పేయి గారు ధీటుగా సమాధానం చెప్పిండు అని చెప్పి, లేకపోతే ఇందిరాగాంధీ గారు సమాధానం. కశ్మీర్ ఇష్యూ ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్లో నిత్యం రక్తపాతం, బుల్లెట్ల గాయాలు, బాంబుల మూతలు, స్టోన్ పెల్టింగ్తో హింసపడేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి సంకేతం ఇచ్చిన వ్యక్తి కూడా మోడీ గారు. ఇవాళ ఇంతేందుకు మనం హైదరాబాద్లో మనం ఒక గోకుల్ చాటు చూసాం, ఒక దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు చూసాం, మనం ఒక లుంబిని పార్క్లో పేలిన బాంబుల మూతలు చూసాం, ఒక సాయిబాబా మందిర దగ్గర తెగిపడ్డ కంఠాలు చూసాం, చిందిన రక్తం చూసాం. మనం అప్పుడప్పుడు వార్తలు ఇక్కడ స్లీపర్ సెల్స్ దాకా టెర్రరిస్టులు ఉన్నారని అన్నప్పుడు మనం భయకంపితమయ్యి ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితుండే. 15 కాలంలో ఇవాళ ఎక్కడ ఆ బాంబు బ్లాస్ట్లు కానీ ఇలా బుల్లెట్లు గాయాలు ప్రశాంతతకు నిలయమైంది భారతదేశం ఇవాళ. అంతేకాదు, ఒకటే ఒక మాట, నా దేశంలో అమాయకులను చంపేటువంటి దుర్మార్గం ఎవరున్నా కూడా వెంటాడుతా అని చెప్పడమే కూడా ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుంటాం, మట్టు పెడతామని చెప్పి సంకేతం ఇచ్చిన దేశం భారతదేశం. అప్పీజ్మెంట్ పాలసీ మోడీ గారికి ఎక్కడ కూడా అప్పీజ్మెంట్ పాలసీ లేదు. ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు సౌత్ ఇండియా మాత్రమే డెవలప్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ కావచ్చు. 76 ఉండే ఎయిర్పోర్ట్స్, ఇవాళ ఎయిర్పోర్ట్స్ 153. ఒకప్పుడు నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని కిలోమీటర్లు లేదో ఈ 10 ఇయర్స్లో అంత అయింది. బిఫోర్ 2014 11 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ ఫర్ డే నేషనల్ హైవేస్. టుడే 37 కిలోమీటర్స్ ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. ఎక్కడ కొంచెం ఇవన్నీ చెప్తూ ఉండదు. చివరికి ఒకటి చెప్తా, ఇవాళ మన కరోనా వచ్చినప్పుడు భయకంపితులు అయిపోయారు. లక్షల కోట్లున్నా గంతే విలువ, గుడిసెలున్నాడు కూడా గంతనే విలువ. వచ్చింది అంటే పోతుంది గంతే. అంటే మనం జనరల్గా పైసలు ఉంటే క్యాన్సర్ అయితే అమెరికా పోయి బతికించుకోవచ్చు, ఇంకొకటి పోయి ఇద్దరిని బతికించుకునే క్వశ్చన్ లేదు. సీరియస్ అటాక్ అయితే కథమే అయిపోతుంది. గట్లాడే కాలంలో పేదల్ని ఆదుకోవడమే కాకుండా ఈ వేదన, ఈ దుఃఖం దూరం కావాలని చెప్పి అతి తక్కువ కాలంలో అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి బాజప్తా భారత ఖజానా నుంచే డబ్బు కంపెనీలకు ఇచ్చి, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు దీన్ని చేయలేవు, ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళా ఖతమైపోతారని చెప్పి, దాని రేటు కూడా ఎక్కువ అవుతుందని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పి వారే స్వయంగా హైదరాబాద్కి వచ్చి, మీకు ఐడియా ఉండదు, వారే హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ అతి తక్కువ కాలంలో తయారు చేసి మనందరికీ ఇచ్చి ఆ వేదన నుంచి దూరం చేసిన. అప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నా, ఆక్సిజన్ లేదు, బెడ్లు లేవు, ఐసీయూలు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఊయి ఎన్ని బాధలు ఉండే. నిత్యం పేషెంట్ల మధ్యనే ఉండేది. ఒకరోజు ఎందుకు వస్తే మీరు కూడా నాకు అక్కడ కలిసి ఉండే వారు ఆయుర్వేద హాస్పిటల్. అంటే ఆ కరోనా వచ్చినప్పుడు మామూలు భయకంపితులు కాలేదు. అప్పుడు ఆయన అన్నాడు, అరే గిట్లయితే ఎట్లా,
చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేసుకోగలిగింది, భారత్ మాత్రం సేవల గుట్టలైతే అని చెప్పిన ఆ మాటలు విన్న మోడీ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మూడే ఉంటాయి మనకు. మోడీ గారు రాకముందు మూడే, ఒకటి నెహ్రూ గారు ఇచ్చిండు, ఒకరేమో వాజ్పేయి ఇచ్చిండు, ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు. కానీ మోడీ గారు 15 నెలల్లో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు. మీరు కొంచెం చూడండి, ఎప్పుడైనా 16 మెడికల్ కాలేజ్ కూడా డబుల్ అయిపోయినాయి. ఎందుకంటే రేపు ఇంత పెద్ద కంట్రీ మనం తట్టుకోవాలంటే ఇతరుల మీద డిపెండ్ కాలేమని చెప్పి ఆ విజన్ ఉండాలి. అనేకం చేసింది కాబట్టి ఇవాళ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం కాపాడే కర్తవ్యం ఉంటుందని చెప్పి ఇవాళ మనకు అయోధ్యలో ఆలయాన్ని నిర్మాణం చేసి నా దేశాన్ని చల్లగొడాలని చెప్పి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఇలా మనకు నిష్ఠతో దాన్ని ఓపెన్ చేయించిన ఘనత కూడా వారికే దక్కింది. కాబట్టి నాకు ఇంకొక మీటింగ్ ఉంది, నేనేం కొత్తగా నా మాటలు కొత్తగా లాస్ట్కి ఒకటి మాట చెప్తా, లాస్ట్కి ఒకటి చెప్తా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ తెలంగాణ నడమే మాకు బాగా గుర్తు. బీసీల లీడర్షిప్ ఎదగడానికి ఎన్టీ రామారావు కారణం. ఒక దేవేంద్ర గౌడ్ గారు పుట్టుకొచ్చిన అక్కని చెల్లి అనేక మంది మేము చూసేది కదా, ఒక యనమల రామకృష్ణ పుట్టుకొచ్చిండు. ఈ వర్గాలకు అధికారం రావాలని చెప్పి తపన పడ్డ, ఆచరించి చూపిన బిడ్డ ఎన్టీ రామారావు గారు. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా రేపు అధికారం వస్తే తప్పకుండా ఇన్ని సంవత్సరాల చరిత్రలు దీనికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగలేదు, 52% ఉన్నప్పుడు కూడా కాలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా బీసీలకే ఇక్కడ మేము నాయకునిగా చేస్తామని చెప్పి ఒక మాట కూడా ఇచ్చింది. వారి స్ఫూర్తితో తప్పకుండా ఇలా భారతీయ జనతా పార్టీ కూడా గుర్తించి ఇన్ని సంవత్సరాల చరిత్రలు ఆకపోయని చెప్పి చేశారు. కాబట్టి నేను ఒకటే, ఈ నియోజకవర్గాన్ని ఉన్నంతలో అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత నాది. నెంబర్ 2, సరే ఈ పనులు ఇవన్నీ ఉంటాయి పోతాయి, ఎక్కడ చిన్న ఆపద వచ్చినా నేను అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా ఉంటానని 2వ మాట. 3వ మాట ఏంటంటే, ఇవాళ నాయకుడు అంటే కొంతమంది పేరు చెప్పి ఇష్టపడతాం, కొంతమంది ఇష్టపడం, ఏ గారి పేరు చెప్పక అంటాం, లేదా మంచి చూడండి. మీరు నన్ను మావోడు మా ఎంపి మంచోడు అనేటువంటి ఆ పేరు నిలబెట్టి ప్రయత్నం చేస్తా, ఎక్కడ మీకు మొత్తం. కాబట్టి ఇలా మోడీ గారి దగ్గరికి పోతే, దరఖాస్తు పడుకొని పోతే మళ్ళీ వయా మీడియా మధ్యవర్తులు అక్కర్లేదు, స్వయంగా సొంతంగా పోయి చేసుకోగలిగేటువంటి సత్తా ఉంది. కాబట్టి ఇవాళ మా కమ్మ సమాజం సంపూర్ణంగా మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే మాకు కూడా అక్కడ అలీయన్స్ ఉంది కాబట్టి, ఈ పార్లమెంట్ పరిధిలో మీరే ఒక ఏదైనా గెట్ టుగెదర్ పెట్టి అందరికీ కమ్యూనికేట్ చేసి, సరే కొంతమంది పోతారు నాకు తెలుసు, ఓంగా మిగిలిన వాళ్ళ కనీసం నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. నమస్కారం. కమలంపు గుర్తుకే జై శ్రీరామ్, భారత్ మాతాకి. నన్ను పోనీ సార్ అధ్యక్షుడు తీసుకుపోయి ఆరా అని చెప్పి గొప్ప ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు, వారు చేనేత ప్రోత్సహిస్తున్నారు, వారు వారిని శాలవత సత్కరిస్తారు. హనుమంతరాయ గారు కార్పొరేట్ గారు శాలవత జై శ్రీరామ్. ఆ రోజు పట్వారి వ్యవస్థని అణగార్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి అణగారిపోయిన వర్గాలు అంటే బీసీలు ఖద్దరు చొక్కా నోచుకొని సరిస్థితుల్లో సమర్థమైన నాయకత్వం తెచ్చిన, తయారు చేసిన అన్న ఎన్టీఆర్ని స్మరించుకుంటూ ఈరోజు ఆ బీసీల్లోనే ఒక ఆణిముత్యం తెలంగాణ ఉద్యమ బిడ్డ అపర రామభక్తుడు ఈటల రాజేందర్ గారిని అన్నగారి ఆశీస్సులు కావాలి, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు కావాలని ఈరోజు మోతీనగర్ సమైక్య కమ్మ సంఘం తప్పున మేము కమ్మవారు అందరం తీర్మానం చేసి వారికి మద్దతు ప్రకటించాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ఒక దేవేందర్ గౌడ్ గారిని, ఒక యనమల రామకృష్ణ గారు గారిని ఇట్లా బీసీ మహోన్నత నాయకులు తయారు చేశారో, ఈరోజు అంతకన్నా గొప్పగా ప్రపంచ నేత విశ్వగురువు నరేంద్ర మోడీ గారు
ఇటల్ రాజేందర్ లాంటి వారిని, బండి సంజయ్ లాంటి వారి గొప్ప గొప్ప బీసీ నేతలను తయారు చేస్తున్నారు, బీసీలకు ఔన్నత్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏకకంఠంతో ఇటల రాజేందర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తూ, మల్కాజ్గిరి నుంచి ఇటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కమలం గుర్తుకేమి ఓటే వేస్తుందిగా ప్రార్థన చేస్తున్నాను.